ఉదయం వంట చేశాను కానీ ఇంకా లంచ్ బాక్స్లోకి ఇంకా పులిహోరలోకి అయిపోయిందని చెప్పాను కదండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా మా ఇద్దరి కోసం రైస్ పెట్టుకోవాలన్నాను కదా. ఇంకా నేనైతే 11 ఇంటికల్లా ఇంకా రైస్ అయితే పెట్టేసి ఇంకా వాటర్ మెలన్ ఉంటే అది కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా మా వాడి ఇంటికి వచ్చేసరికి చల్లగా ఏదైనా తినడానికి అయితే బాగుంటుందని చెప్పి ఇలా అయితే చేస్తున్నానమాట. వాటర్ క్వాంటిటీ ఉండేది ఎక్కువగా పెడతానండి ఈ ఎండల కాలం అయితే మటుకు. ఒకవేళ వాడు తినకపోయినా కూడా జ్యూస్ లాగా వేసి ఇచ్చి ఫస్ట్ అయితే తాపిచ్చేస్తానన్నమాట. స్కూల్లో వాటర్ తాగడం చాలా కష్టం అండి. ఇంకా హోంవర్క్ గోళ్ళలో పడిపోయి ఇంకా వాటర్ తీసుకెళ్ళిన వాటర్ తీసుకొచ్చేస్తాడనమాట. ఒక్కొక్క రోజు అయితేను ఏరా ఎందుకు తీసుకొచ్చామంటే ఇంకా టైం లేదు తాగడానికి, హోంవర్క్స్ రాసుకుంటున్నానని అయితే చెప్పేస్తాడు. ఇంకా అదీకాక ఇంకా పాస్ బెల్లు కానీ ఇలాగా బ్రేక్ కానీ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లోపల వాళ్ళు క్లాస్ రూమ్లో ఉండాలి. వాళ్ళు ఉండేదేమో సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అలా ఉంటారనమాట ఒక్కొక్క క్లాస్కి. ఇంకా వాళ్ళు కిందికి వచ్చి తాగి వెళ్ళేంత తీరికైతే ఉండదండి. ఇంకా అందుకని అని చెప్పి నేను ఇంటికి రాగానే మంచినీళ్ళు తాగడం కష్టం కదండి ఎక్కువగా, అందుకే ఇలా పెట్టేస్తానమాట. నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసానండి. ఇంతకుముందు 1 వీక్ ముందు చూపించాను కదా కటింగ్ అనేది. ఇంకా చక్కగా బ్లౌజ్ అనేది ఇంకా కుట్టేశానమాట. ఇంకా పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా ఉంటుందండి పైపింగ్ అనేది. అదేదో పెద్ద కష్టం అని అయితే అనుకున్నానమాట ఇంతకుముందు నేను కూడాను. అదేదో పెట్టి వేస్తారు, ఏదో పాదం మారుస్తారు, అది చాలా కష్టం, నేను చేయలేనేమో అని అయితే బయట ఇచ్చేదాన్ని ఒక్కోసారి పైపింగ్ ఉన్నవైతేను. ఇంకా సరేనని చెప్పి యూట్యూబ్లో చూసి ఇంకా స్టార్ట్ చేశానండి 1 ఇయర్ బ్యాక్ అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి వరకు నేను పాదం మార్చనండి. మామూలుగా ఈ క్లాత్ వచ్చేసి ఇది ఉంటుంది కదండి రాసే సిల్కు, మామూలుగా హాఫ్ ఫుట్ ముక్కులు అలాంటి క్లాత్ అనమాట. అవి తీసేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ అనేది స్టార్టింగ్లో నేను మిషన్ నేర్చుకునేటప్పుడు అయితే తీసుకున్నానమాట. ఇంకా అది పెట్టేసి నిదానంగా మనం స్లోగా కుట్టామంటే కుట్ట అనేది అంచును పడుతుంది అనమాట. ఏమీ పెద్ద కష్టమైతే ఉండదండి. నేను చూస్తున్నాను కదా ఈ మధ్య కాలంలో అందరూ ఈ పైపింగ్ పెడితే ఒక 50-70 అలా ఛార్జ్ చేస్తున్నారనమాట. నేను ఇచ్చేటప్పుడే 1 ఇయర్ బ్యాకే 50 రూపీస్ అయితే తీసుకునేవాళ్ళు. ఇంకా నేను అలా కాదని చెప్పి ఇంత నేర్చుకున్నాను, ఇంక ఇది కుట్టడం కూడా కష్టమే ఉంది అని చెప్పి ఇంకా ట్రై చేశానండి. ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఫినిషింగ్ అనేది. అంతేనండి, ఏదన్నా ట్రై చేయగలిగితేనేనండి ఈ రోజుల్లో అన్నీ తెలుసుండాలి. లేకపోతే కష్టమైపోయిద్దండి. ప్రతిదానికి బయటికి వెళ్ళి బయట చేపించి ఇంట్లో ఉండి కూడా బయట డబ్బులు ఇచ్చి చేపించాలంటే మనసు రాదు కదండి. నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట. ఇంత ఖర్చు పెట్టి ఒక 7,000 పెట్టి మిషన్ అయితే కొనుక్కున్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొంచెం జిగ్జాగ్ కూడా నేను బయట ఇద్దాం అనుకున్నా కూడా యువబుద్ధి కాదండి. నేనే చిన్నగా జిగ్జాగ్ వచ్చేలాగైతే శారీలకు కూడా ఫాల్ కూడా కుట్టేసుకుంటానమాట. ఇది వచ్చిన తర్వాత చాలా మేలు అయిపోయిందండి నాకు మిషన్ అయితేను. రోజు అయితే కుట్టను, ఒక బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత అది 3-4 డేస్ కొంచెం కొంచెం పని చేసుకుంటూ ఇంట్లో కొంచెం జాయింట్ చేసుకుంటూ అక్కడ పెడతానమాట. బయట అయితే అసలు కుట్టనండి. ఇంకా నేను ఎప్పుడన్నా వీలున్నప్పుడు కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ నా బ్లౌజుల వరకు చక్కగా నేనైతే కుట్టేసుకుంటానమాట. ఏదైనా మోడల్ పెట్టాలని అనుకుంటే మాత్రం హ్యాండ్స్కి మాత్రమే పెట్టుకుంటానండి. బ్యాక్ సైడ్ నెక్కి అయితే నాకు అంత మోడల్స్ అయితే ఏమీ రావు. ఇలా పైపింగ్ వేసేసుకుని హ్యాండ్స్ అనేటివి ఇంకో వెరైటీ వెరైటీగా ఉంటాయి కదండి. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్, బెల్ హ్యాండ్స్ ఇలాగా ఇవి ఉంటాయి కదా, కృష్ణ ముకుంద మురారి, అవైతే ఒక 4 బ్లౌజుల దాకా అయితే కుట్టేసుకున్నానండి చక్కగాను. ఇలా అయితే పఫ్ పెట్టి కుట్టానండి ఇవాళ, అందుకే కొంచెం పొడవు అనిపిస్తుంది అనమాట. మనం వేసుకున్న తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది చూడండి. పైపింగ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో మీకు క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నానమాట. ఈజీగా ఉంటుందండి. మనం కాకపోతే ధైర్యం చేసి ట్రై చేయాలన్నమాట. ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేర్చుకుంటానండి. అది యూట్యూబ్లో చూసైనా కూడా ఇంకా చిన్నగా ఎలాగైనా చేయాలని అయితే చేస్తానన్నమాట. ఇంకా చక్కగా పైపింగ్ అయితే నెక్కి హ్యాండ్స్కి అయితే వేసేసి ఇంకా నేనైతే సైడ్ కుట్లు అనేది వేసేసుకుంటున్నానండి. ఇది కొంచెం లూజుగా వేయాలన్నమాట చంక భాగంలో, ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టున్నాం కాబట్టి కొంచెం లూజుగా వేస్తే ఆ ఫ్రిల్స్ అనేవి నిలబడినట్టు చక్కగా కనిపిస్తాయి. మొన్న ఉగాది రోజు కట్టుకున్నాను కదండి శారీ, దాని మీద
బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను అన్నమాట. పఫ్ పెట్టి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు వేస్ట్ అయిపోయిద్దండి. అలా కాకుండా దాంతో మనం ఎక్స్ట్రాగా పెట్టుకొని క్లాత్ పఫ్ హ్యాండ్స్ లేకుంటే బుట్ట చేతులు అలా పెట్టుకొని కుట్టుకుంటే క్లాత్ అనేది వేస్ట్గా కట్ చేసి పడేయడం కన్నా మన బ్లౌజ్ అనేది అందంగా తయారైపోతుందన్నమాట. మనం ముందే శారీలో బ్లౌజ్ ఎంత ఉంది ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి ఏ హ్యాండ్స్ అయితే చక్కగా వస్తాయని ఒక ఐడియాకి వచ్చేసి చక్కగా కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ అనే కదండి లుక్ అనేది శారీకి. అందుకే చక్కగా కుట్టేసుకున్నామంటే ఎంత మంచిగా ఉంటాయంటే అంత మంచిగా ఉంటాయన్నమాట. ఆ రోజైతే నాకైతే చాలా ముద్దుగా అనిపించిందండి ఆ బ్లౌజ్ అయితే మటుకు. దీనికి కూడా క్లాత్ అనేది ఎక్కువ ఇచ్చేసారండి బ్లౌజ్ పీస్ అనేది. ఇంకా దాన్ని కట్ చేసి పడేయడం కన్నా నేను మంచిగా ఇలా కుట్టుకుంటే చూడ్డానికి నిండుగా ఉంటుంది కదా అని చెప్పి ఈ హ్యాండ్స్ అయితే పెట్టానండి. బ్యాక్ ఏమీ ఉండదండి, మనము కావాల్సినంత హ్యాండ్స్లోనే క్లాత్ అనేది కావాలన్నమాట. నేను కుట్లు అనేది వేసేసానండి, ముందే కొంచెం లూజ్గా వేస్తానన్నమాట. అంతా బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత వేసుకొని ఒకసారి చూస్తాను, అప్పుడు ఏదైనా కుట్లు పడ్డాయంటే మళ్ళీ వేస్తానండి. ఒకేసారి గట్టిగా వేసేసి మళ్ళీ కుట్లు ఇప్పడం చాలా కష్టం అండి. కుట్టడం ఈజీయే కానీ ఒకసారి మనం కుట్లు వేసిన తర్వాత ఆ కుట్లు అనేటివి విప్పడం అనేది చాలా కష్టం అన్నమాట. అందుకే ముందే లూజ్గా వేస్తానండి, కొంచెం హ్యాండ్ అనేది లూజ్ పెట్టానన్నమాట కుట్టు అనేది. తర్వాత వేసుకొని చూసి మళ్ళీ ఇంకొక కుట్టు పడిందంటే డెఫినెట్గా ఇంకొక కుట్టు అయితే పడిద్దండి. ముందే ఎందుకు వేసేయడం అన్నట్టు నేనైతే వేయలేదన్నమాట. లాస్ట్లో ఇలా టక్స్ అయితే ఇచ్చేస్తానండి. మనం ఎప్పుడైనా కూడా బ్లౌజ్కి టక్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, లేకుంటే పట్టుకున్నట్టు ఉంటుంది. ఈ టక్స్ ఇవ్వడం వల్ల మనకి చంక భాగంలో పట్టుకోకుండా ఫ్రీగా ఉంటుందండి. హ్యాండ్ పైకి లేపడానికి కానీ ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది కదండి మన హ్యాండ్, అప్పుడు గుచ్చుకున్నట్టు లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత మంచిగా వచ్చేసాయో హ్యాండ్స్ అనేటివి. ఇది కొంచెం జరీలాగా వచ్చిందన్నమాట, అందుకే ఫుల్ హ్యాండ్ పెట్టానండి, అంటే ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. ఇలా అయితే పెట్టేశాను, చక్కగా ఉంది. ఇంక దీనికైతే నేను థ్రెడ్స్ కూడా కుట్టుకున్నానండి. ఈ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉంటేనే అందంగా ఉంటుంది అన్నమాట. ప్రతి బ్లౌజ్కి థ్రెడ్స్ అనేది కంపల్సరీ పెట్టుకుంటానండి, అప్పుడే బాగుంటుంది లుక్ అనేది. బ్యాక్ సైడ్ కానీ మన ఫినిషింగ్ అనేది చూడడానికి చక్కగా కనిపిస్తుంది అన్నమాట. నేనైతే అవైతే కుట్టి రెడీ చేసి పెట్టానండి. అది కూడా ఇదే హాఫ్ ఫట్ ముక్క క్లాత్ తోటే కుట్టి రివర్స్ చేసి ఈ బ్లౌజ్ క్లాత్లోనే కొంచెం క్లాత్ ఉంటుంది కదండి అది కుచ్చిల్లాగా పెట్టేశానమాట. చాలా బాగా వచ్చాయి. బ్లౌజ్ కూడా ఖచ్చితంగా కుదిరింది అని మనకు తెలియడానికి అంత కొలతంతా కూడా సరిగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు అనేటివి లేవు. నేను డీప్ అనేది 11.5 పెట్టుకుంటానండి. నేనైతే మటుకు డీప్గా వేసుకుంటానమాట. ఒక్కొక్కసారి 11.5 మీద కూడా కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టేస్తానండి, అంత డీప్ ఉంటే ఇష్టం అన్నమాట నాకైతే మటుకు. ఒక్కొక్కసారి బయట ఇచ్చినప్పుడు అస్సలు చెడగొట్టేసే వాళ్ళండి. మన చేతుల్లో చెడిపోయినా కొంచెం దాన్ని ఎలాగోలాగా మనమే కుట్టాం కాబట్టి ఎక్కడ తప్పు జరిగింది అని తెలుసు కాబట్టి అక్కడ సరిచేసేసుకోవచ్చండి. నేనైతే అదే చేస్తానన్నమాట. నాకైతే ఎప్పుడు కూడా చెడిపోలేదన్నమాట జాకెట్ అనేది. నేనైతే ఈ కొంచెం లూజ్ అనేది ఉంటుంది కానీ చెడిపోవడం అయితే ఎప్పుడూ చెడిపోలేదు. ఇలా అయితే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే కుట్టానండి. అసలు ఎంత మంచిగా ఉంటాయంటే అంత మంచిగా ఉంటాయన్నమాట. వీటికైతే గుర్తు పెట్టేసుకొని మిషన్తోనే కాసేపు అలా రఫ్ లాగానంటే ఈ థ్రెడ్స్ కూడా రెడీ అయిపోతాయన్నమాట. ఇంకా నేను ఉక్సులు ఒక్కటే ఉక్సులు కాజాలు వేస్తే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా అయితే చేస్తానన్నమాట. ఏదైనా నేర్చుకొని దాన్ని సాధించాలన్నమాట, అది మిషన్ అయినా కూడా ఏదైనా కూడానండి. ఒక వంట చేస్తేనే ఇంకా పనంతా అయిపోయింది అనుకుంటే మిగతా పనులన్నీ అక్కడే ఉండిపోతాయి కదండి. నేనైతే అది అనుకుంటానన్నమాట. ప్రతిదీ కూడా మనం దాంట్లో ఉండి సాధించాలి, ఎలాగైనా దాన్ని చెయ్యాలి అని అయితే అనుకొని ఖచ్చితంగా చేస్తానన్నమాట. ఇంకైతే ఇలాగైతే రఫ్ అయితే లాగేస్తున్నానండి. ఇంకా చక్కగా ఇంకా వంటకైతే ఇంకా మా వాడైతే లంచ్కైతే ఇంటికైతే వచ్చేస్తాడండి. వాడు వచ్చే లోపల దీనైతే ఫినిష్ చేసి పక్కనైతే పెట్టేయాలన్నమాట. ఇంకా వాడు ఆఫ్టర్నూన్ రివిజన్ ఉందండి, రేపు హిందీ ఎగ్జామ్ అన్నమాట. వాడికి ఎగ్జామ్కి ఇంక ప్రిపేర్ అవుతాడు. ఇంకా నేనైతే ఇదైతే పూర్తయిపోయిందండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. శారీలో వైట్ కలర్ అనేది ఎక్కువ ఉందండి, అందుకే ఈ కలర్ తోటే పైపింగ్ అనేది చేశానన్నమాట. ఇంకా థ్రెడ్స్ కూడా ఇలాగే పెట్టేశాను వైట్ వచ్చేటట్టు, అప్పుడే లుక్ అనేది ఆపోజిట్ ఉంటేనే బాగుంటుందండి.
అందుకని ఇలా పెట్టానన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి బ్లౌజ్ అయితే మటుకు. ఇంకొక కుట్ అనేది పడినా కూడా పర్లేదన్నమాట. మనకి ఎక్స్ట్రా కుట్లు ఉండడం మంచిదేనండి ఎప్పుడు కూడాను. చూడండి ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఇలా అయితే హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయాయన్నమాట. చూడడానికి ముచ్చటిగా అనిపించింది. నేనైతే ఇంక ఫుల్ హ్యాపీ అండి. ఇంకొక బ్లౌజ్ కట్ చేసుకొని ఒక 3-4 డేస్ అయితే పట్టిద్దన్నమాట మళ్ళీ ఇంకో బ్లౌజ్ కుట్టుకోవడానికి.